జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రజలు సహకరించాలని సీఐ హయమారావు కోరారు. ఈ సందర్భంగా ఆయన తన సిబ్బందితో కలిసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ హయమారావు ప్రజలకు పలు సూచనలు చేశారు. లెక్కింపు సమయంలో ఎవరూ గొడవలకు పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా ఘర్షణలకు దిగినా, అల్లర్లు సృష్టించినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం ప్రజలందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, అందరూ ఎవరు పనుల వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది వేరే ఉద్దేశంతో గొడవలు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లయితే, అలా చేసినట్లయితే, అలా చేయించినట్లయితే ఎవరైనా సరే మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. చట్టపరంగా వాళ్ళని శిక్షించే చట్టపరమైన సెక్షన్లతో వాళ్ళని శిక్షిస్తాం. దయచేసి ఎవరు అలాంటి విషయాల్లో పాల్పడద్దు. పాల్పడినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానివల్ల మేము ప్రతిదీ క్షుణ్ణంగా ఏదైనా గొడవ జరిగిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి మీరు చెప్పినవన్నీ గమనించి ఎవరు ఎటువంటి గొడవలకు పాల్పడద్దు. ఆ విధంగా ఓటేసే అయిపోయింది, ఇంకా పని ఉందా మనకి? ఎవరైనా కావాలని గెలిచినతో మీకు ఏదన్నా అనుకూలంగా ఉంది. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్యా పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.